సెకండ్ హాఫ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. బాగుంది సార్, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫుల్, చిన్న చిన్న ఫ్యామిలీస్కు చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. హీరోయినా బాగుంది, చాలా బాగా చేసింది. తను కూడా 4 పైన అండి రేటింగ్ అంటే అది మన విజయదేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. విజయదేవరకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చేస్తాడు విజయదేవరకొండ అనేది. అది స్టోరీలు అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యామిలీ మనం అంటే ఒకటే కదండి, అలాగే ఉంటాయి స్టోరీస్. కానీ దాన్ని తీసే విధానం బాగుంది. ఫ్యామిలీ అంటే ఏంది, మధ్యతరగతి మెయిన్ ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ అంతా మధ్యతరగతి వాళ్ళకి ఎలా మనం మన ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉండాలి అనేది చాలా బాధిస్తాడండి. చాలా థ్యాంక్స్ అండి. బాగా నచ్చిందిరా నాకైతే. మా ఫ్యామిలీకి నేను ఎంత కష్టపడుతున్నానో, వాళ్ళు నాకెంత విలువ ఇస్తున్నారో నాకు ఈ మూవీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది. యా టచ్ సెకండ్ హాఫ్ కోసం చూడాలి మూవీ. ఎక్సలెంట్ ఉందన్న, ఇంకా ఇంప్రూవ్ అయ్యాడు బాగా. ఓకే, డాన్సెస్ నార్మల్ ఉన్నాయి, సాంగ్స్ ఓకే నార్మల్, బట్ స్టోరీ కోసం మాత్రమే చూడాలి సినిమా బాగుంది. అంటే సినిమా హిట్ ఆ ఫ్లాప్ ఎవరు, నా ఫీలింగ్ అయితే చాలా బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది, చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. డిఫరెంట్ ఉందండి. విజయ్ దేవరకొండ కూడా యాక్టింగ్ చాలా బాగుంది, సినిమా అయితే ఎక్సలెంట్ ఉందండి, చూడొచ్చు. హైలైట్ వచ్చి సస్పెన్స్ ఉంది మరి సినిమా, కొద్దిగా అసలు షాక్ అది ఏమవుతుంది తర్వాత అనేది కూడా ఉంది. కామెడీ బాగుంది, ప్లస్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హ్యాండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హ్యాండ్ హాఫ్ కొద్దిగా బోర్ ఉన్నా తర్వాత కామెడీతో కవర్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ ఉందండి, చాలా బాగుంది. మ్యాజిక్ రిపీట్ చేస్తారు లేదు, అదొక డిఫరెంట్ స్టోరీ ఉంది, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఉందండి, బట్ చాలా బాగుంది సినిమా మాత్రం. పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళైనా చూడొచ్చు, చాలా బాగుంది. ఫిలిం మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, ఫిలిం మాత్రం చాలా బాగుంది, చూడొచ్చు, ఎక్సలెంట్. సాంగ్స్ కూడా బాగున్నాయండి, స్టోరీ కూడా బాగుంది, చాలా మంది చూడొచ్చు కంపల్సరీ. 100% కవర్ అయితే సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్, మ్యూజిక్, సాంగ్, పరిశురం డైరెక్షన్ కూడా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా తీశాడు. రేటింగ్ 5 రేటింగ్ ఇచ్చి 100%. ఇండస్ట్రీకి పెద్ద మన మెగా స్టార్, నేను చూసిన సినిమా పేరు ఫ్యామిలీ స్టార్. సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట. ఎందుకంటే మొన్న డీజేటీల్లో వచ్చినప్పుడు అంతే రొమాన్స్ ఉంది, ఫ్యామిలీస్ కోసం సినిమాలు రావన్నట్టు చాలా మంది అనుకున్నారు. బట్ ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట, లాంగ్ రన్ మూవీ అనమాట. దిల్రాజు గారి సినిమా అంటే ఒక మా ఫ్యామిలీకి ఒక మార్క్ అందిస్తారనే సినిమాలో ఒక ఆయనకు మంచి పేరు ఉంది. ఈ సినిమాను కూడా అదే రీతిలో తీసిద్దారు. ఎక్కడ కూడా మనకి ముద్దు సీన్లు కానీ రొమాన్స్ సీన్స్ కానీ లేకుండా ఒక ఫ్యామిలీ కోసం కష్టపడి ఒకడు బాధ్యతగా వహిస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని విజయ్ దేవరకొండ అయితే యాక్టింగ్ అది ఎరగదీశాడు. ఎక్కడ కొత్త విజయ్ దేవరకొండ చూపించి చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. గీతా గోవిందం కన్నా బాగుంది కాదు, అందరూ కొంచెం మాస్ ఎలిమెంట్స్ కామెడీ ఎక్కువ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఓన్లీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ చూపించారు. పరశురామ్ గారు మార్క్ అయితే ఎక్కడ మిస్ కాలేదు. ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ ఫ్యామిలీ ఆ డీసెంట్ సీన్స్ కానీ ఎక్కడ కూడా మనకి ఎక్కడ అంటే ఇజిల్ వేయడానికి అవకాశం ఉండదు. బట్ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ మన ఎమోషనల్గా కంటే ఇలా ఇది మన స్టోరీ, మన ఫ్యామిలీని మనం ఎలా నడిపిస్తున్నాం అనే హార్ట్ఫుల్గా ఎక్కువ టచ్ చేసే రియాలిటీగా ఉంది సినిమా. బట్ ఎన్ని రోజుల ముందు మాత్రం ఒక గూజ్ బంప్ సీన్ ఉంటుంది, అదే సూపర్ అండి. నిజంగా 5 మినిట్స్ నిజంగా చాలా అంటే చాలా విజిల్స్, అప్పటివరకు సైలెంట్ ఉన్న జనాలు విజిల్లో కేకలేస్తారు. అలా క్లైమాక్స్ లో ఒక మాసి ఫైట్ అనేది అయితే ఉంది. ఈ రెండు తప్పితే టోటలీ క్లాసిక్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఎమోషన్ సీన్స్ ఆయన ఇచ్చిన మ్యూజిక్ నిజంగా కండదాడు పెడుస్తుంది. ఆయన అక్కడ డిసప్పాయింట్ చేయాలి బ్యాక్గ్రౌండ్లో. బట్ సాంగ్స్ కొంచెం అటు ఇటుకున్న కళ్యాణి వచ్చా సాంగ్ అయితే టైటిల్ అండి, ఎండ్ టైటిల్ వేశారు, అది కొంచెం ఫీల్ అనిపించింది తప్ప సినిమా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదన్న. ఫుల్ ఒక ఫ్యామిలీ అంటే మల్టీప్లెక్స్ పక్కా సినిమా అన్నమాట, బ్లాక్ బస్టర్ మూవీ. విజయ్ అన్నకే ఓ ఫ్యామిలీ అడెన్స్ ఎంత ఫాలోయింగ్ ఉందో గీత గోవిందో తెలుస్తుంది. బట్ ఈ సినిమాతో ఫ్యామిలీ అడెన్స్ ఇంకా పెరుగుతారు. ఆయనకు మ్యాచ్ ఫాలోయింగ్ కన్నా ఈ సినిమాతో ఆ ఫ్యామిలీ అడెన్స్ ఇంకా పెరుగుతారు. సో రేటింగ్ వరకు చూసుకుంటే ఫుల్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ అన్న, 5 కి 3 ఇస్తారు. చాలా అంటే చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా చూసే సినిమా ఫ్యామిలీ స్టార్, చాలా అంటే చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ. ఏదైనా రొమాన్స్ సీన్లు ఏదైనా రెండు ముద్దు సీన్లు అంతే, క్లైమాక్స్ లోటే అండి, ఫస్ట్ లోటు అంతే, అది పెద్ద మనం పట్టించుకోని అవసరం లేదు. బట్ అదే చెప్తాను, విజయ్ దేవరకొండ స్టైల్లో కాదు సినిమాని తీసింది, మన దిల్రాజు గారు పరశురామ్ గారి స్టైల్లో సినిమా ఉంది, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ఫైట్స్ అయితే బాగుంది, ఫైట్స్ కూడా 2-3 ఫైట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా డీసెంట్గా అనిపించినాయి. అదే చెప్తున్నాను కదా, ఒక ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ సినిమా, ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టిన వాళ్ళని నేనైతే చెప్తున్నా.
ఎమోషనల్ ఫీల్ అవుతారు, మంచి కామెడీని ఫీల్ అవుతారు, ఫైట్లు ఎంజాయ్ చేస్తారు, విజయ్ దేవరకొండ యాక్టింగ్ మైమర్పిస్తారు. ఇంకా గోపీచంద్ర మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ పరసరం, ముఖ్యంగా పరశురామ్ గారు డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగులు అయితే మనసుకు తక్కువలా ఉంది. చాలా అంటే పరశురామ్ గారు మీ మార్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా మంచి సినిమా తీశారు. సో విజయ్ దేవరకొండ ఇదే తరాలో అంటే విజయ్ చెప్పిన 200 కోట్లు రాబోచ్చే ముందు సమ్మర్ కాబట్టి 100 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. థ్యాంక్ యూ. సో వాస్తు ప్రకారం నువ్వు కెమెరా పెట్టుకో, ఆయన మైక్ పెట్టుకుంటాడు, సినిమా హిట్ అయితే సూపర్ హిట్ అవుతుంది, అర్థమైందా? సో ఇది ఒక సిచ్యువేషన్, సిఇఓ ద మీనింగ్ ఆఫ్ సిఇఓ ఎథిక్లెస్ ఓరో లేనితనం, రాజా సినిమా హిట్, గత సినిమా గురించి చెప్పా 50 కలెక్షన్ చేస్తా అని చెప్పేసి, ఇది 70 ఇయర్ కలెక్ట్ చేస్తుంది. సో ద కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద గోవర్ధన్ ప్లేస్ గో టు వాచ్ ద మూవీ ఎట్ బాక్స్ ఆఫీస్ అట్ ఎనీ థియేటర్స్. ఆల్సో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింక్స్ షేక్ చేస్తాయి, బట్ ద ఫ్యామిలీ స్టార్ ప్రతి మిడిల్ క్లాస్ ని షేక్ చేసేసింది. దిస్ ఇస్ నాట్ అర్జున్ రెడ్డి, దిస్ ఇస్ కంప్లీట్ ఫ్యామిలీ శెట్టి, అర్థమైందా? అర్జున్ ఫ్యామిలీ రెడ్డి. సో ఆ విధంగా ఉంటుంది. డౌటా? సరే నువ్వు ఫోన్లో క్యారీ ఉండు, నేనే ప్రశ్నలు వేసి నేనే చెప్పుకుంటా, అర్థమైందా? అరే ఓవరాల్గా తట్టెలో ఎన్ని మెతుకులు ఎవరు తెలుసు? నీకు తెలుసా నాకు తెలుసా తట్టెలో ఎన్ని మెతుకులు ఉంటాయని? నాకు అందిన మెతుకులు 75 అని చెప్పినా, అర్థమైందా? ఆయనకు అందిన మెతుకులు 200 చెప్పిండు. సో ఇక్కడ ఒక 70, అక్కడ ఒక 70, అక్కడ ఒక 70 అయిపోయా 200 అత్తనే. అంటే దానికి ఎందుకు చెప్పాలా? ఇంకో ప్రశ్న అడుగు, అది నేను అడగలనా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతా డల్ గా తీసారంట. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఎక్కడుంది వెతుకోవాల్సి వచ్చింది? దట్ ఈస్ ద బ్యాక్ ఆ కామెడీకి ఆ టైమింగ్ కి ఇంటర్వెల్ ఎక్కడుందని వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ మూవీ ఈస్ గుడ్, ఫస్ట్ హాఫ్ కామెడీతో వెళ్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషన్ తో వెళ్తుంది. గీత గోవిందం డైరెక్టర్ హీరో కాబట్టి అది రిపీట్ అయింది ఏమన్నా గీత గోవిందం వైఫ్ అంటే? లేదు లేదు, గీతా గోవిందం మార్కే కాదు ఇది. దెర్ ఇస్ అ ఫ్యామిలీ, టూ ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్ ఏం చేస్తాడు? స్ట్రగుల్ అవుతాడు, లైఫ్ కెరీర్ కెరీర్ అంటాడు. కానీ రిచ్ ఉన్నటువంటి ఫ్యామిలీకి కెరీర్తో సంబంధం లేదు, వాంది వే ఆఫ్ బిహేవియర్ ఎట్లా ఉండేది ఆ విధంగానే అది. సో పైసలు ఉంటేనే భయ, ఫ్యామిలీలో అయినా బయట అయినా రెస్పెక్ట్ ఇచ్చేది, అర్థమైందా? అన్న నేను ఇస్తాను మీకు ఇస్తా, అర్థమైందా? పైసలు ఉంటేనే ఆ ఫ్యామిలీ కూడా రెస్పెక్ట్ ఇచ్చేది, దాంట్లో కనపడిపోతుంది. మాకోవర్దని అంటే తర్వాత పైసలు ఇవ్వలేదు అక్కడ కనబడుతుంది. సో మీరు కూడా మిడిల్ క్లాస్ అయితే రిచ్ అయ్యే అవకాశం వెతకండి, రిచ్ కాండి, ఓకేనా? నైస్. ఎమోషన్? ఫ్యామిలీ స్టార్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎలాంటి స్టోరీ అంటే మన స్టోరీ ఇది, సినిమా అయితే సినిమాలాగా అయితే నాకు అనిపించలేదు అన్న. అంటే ఇది ఒక మన స్టోరీ రారే, మన రియల్ గా మిడిల్ క్లాస్ స్టోరీలా ఎలా అయితే చూస్తున్నాము ఉంటాము మన స్టోరీ లాగా అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా, మొత్తం వేరే లెవెల్ ఉందన్న. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిండు, నిజంగా న్యాచురల్ యాక్టింగ్ చూసినట్లు అంటే లైక్ మన అన్ననో మన తమ్ముడో మన బాబాయో మన పెద్దనన్నో మనకు తెలిసిన రిలేటివ్ మన ఎలా అయితే సొంత మనిషిలాగా ఉండి బాధ్యతలు అన్ని తీసుకొని చేస్తాడో సేమ్ అలానే అనిపించింది. నిజంగా నాకు సినిమా మొత్తం చూసేసరికి ఎమోషన్స్ అయిపోయినా అన్న, అంటే నాకే తెలియకుండా నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చిందో తెలియదు, అంత అంటే అంత ఎమోషన్ సీన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది సాంగ్స్ కానీ, ఫైటింగ్స్ అంటారా విజయ్ దేవరకొండ మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి, ఐరన్ మంచాలా ఏంటి? నిజంగా ఫైటింగ్స్ అయితే స్టార్టింగ్ ఫైటింగ్ కానీ ఆ ఎండింగ్ లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఊరమాస్ ఫైటింగ్ అన్ని తీసిండు అన్న సినిమాలో. చాలా బాగుందండి, ఇది ఒక డీసెంట్ మంచి స్టోరీ. అంటే సమ్మర్ వచ్చింది కదా, అంటే పిల్లలు కానీ అందరు ఉంటారు కదా అందరితో, ఫ్యామిలీ అందరితో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి మంచిగా నవ్వుకోవచ్చు, బాధపడతారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ అవుతారు, అన్నీ అవుతారన్న. సో ఫ్యామిలీ స్టార్ సినిమా పక్కా పక్కా చూడాల్సిన సినిమా, ఎవ్వరు మిస్ కాకండి. సినిమా అయితే వేరే లెవెల్ వెళ్ళిపోయింది అన్న. థ్యాంక్ యూ అన్న. గీతా గోవిందం అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, అది కూడా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా, హిట్ అయిన సినిమా అది కూడా. సో సేమ్ డైరెక్టర్ సేమ్ మొత్తం, కానీ ఈ సినిమాలో స్టోరీ డిఫరెంట్ ఉందన్న. అంతేగాని గీతా గోవిందం ఇది సేమ్ కంపేర్ ఎస్సల్ చేయకండి, డిఫరెంట్ స్టోరీ, చాలా అంటే చాలా మంచి స్టోరీ, చూడండి. థ్యాంక్ యూ. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు, విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇది పెద్ద పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఎంత కష్టపడతారో వాళ్ళు ఎంత బాధపడతారో ఒక ఫ్యామిలీ నెంబర్ లో చూపించిన సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ తీస్తారు, సెకండ్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ తీసుకోవచ్చు. ఫ్యామిలీ స్టార్ ఎట్లా పెట్టిందో సినిమా మాత్రం యావరేజ్ ఉంది. నిజంగా చెప్తున్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, విజయ్ దేవరకొండ కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమా. ఈ సినిమా ఎక్కడ కూడా బోరం లేదు, ఎప్పుడో మనం ఒక మాఫియా చూస్తున్నాం, ఒక కామెడీ చూస్తున్నాం, ఇది కాదు, ఒక ఫ్యామిలీ సినిమా చూడండి, తెలుస్తుంది ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా ఉంది ఇది, చూడండి, చూసినాక అర్థమవుతుంది, అర్థం కానీ అర్థం కాదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. అన్నా రొటీన్ స్టోరీ అని కాదన్నా, దేని డిఫరెంట్ స్టోరీ దానికి ఉంటుందన్నా? ఇప్పుడు మనం ఒకే స్టోరీ ఒకలాగా ఏం కదన్నా, దేని స్టోరీ దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఈ కథ కూడా అలా ఉంది, ఈ స్టోరీ వచ్చి మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హీరో మీద మొత్తం ఫ్యామిలీ నడుస్తుంది,
అంటే మొత్తం బాధ్యత ఆయన తీసుకుంటాడు కాబట్టి మొత్తం ఆయన చూసుకుంటాడు. సెకండ్ వచ్చి ఇంటర్వెల్ తర్వాత ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, అక్కడ నుంచి సినిమా స్టోరీ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టిండు, సెకండ్ హాఫ్ మొత్తం ఒక లవ్ మొత్తం లవ్ పెట్టేసిండు. అంటే ఎక్కడ నీకు ఎక్కడ కూడా నీకు బోర్ అనేది అనిపించదు, ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది ఎక్కడ ఉండదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. దాని ఆ టైంలో ఆ రేంజ్ సినిమా ఇటు, ఈ సేమ్లో ఈ టైంలో ఈ రేంజ్ ఇటు, సూపర్. ఓకే, అన్ని వంచిండు, అన్ని దించిండు. అమెరికాలో గచ్చిబౌలిని దించిండు అంటే ఒకసారి అర్థం చేసుకోండి, సూపర్గా ఉంది భయ్య పరశురాము, మంచి డైరెక్షన్. ఇంతకుముందు ఒక సో క్యూట్ స్టోరీ ఉండే ఆయన ఇద్దరి ఫ్యామిలీ స్టోరీ అంత బాగా అనిపించింది మూవీ అయితే. ప్రతి సన్నివేశం బాగుంది, ట్విస్టులు బాగా అనిపిస్తాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే మన వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, చాలా బాగా అనిపిస్తుంది. కావాలని దిగించిన కామెడీ అయితే లేదు, సిచ్యువేషన్లు కామెడీ వస్తుంది, సాంగ్స్ కూడా బాగా అనిపించేస్తాయి. జగత్ గారు నార్మల్ కొంచెం సేపు ఉన్నారు, కొంచెం ఎక్కువ సేపు ఉంటే బాగుండేది. ఆయన ద్వారా ఏమన్నా హీరోయిన్ తండ్రి కదా విలన్ ఏమన్నా చూపిస్తారనుకున్నాం, లేదు ఆయన కూడా చిన్నగా జస్ట్ ఒక మంచితనం చూపించారు. నేనైతే మ్యాక్సిమం ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతుంది, యూత్కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్స్ కూడా కొంచెం ఉన్నది, ఎందుకంటే లిప్టీస్ లైవ్ అంటారుగా ఉన్నవి. నేనైతే ప్రేమను కళ్ళతో కాదు ఈ సినిమాలో మనసుతో చూశానమాట, అంత బాగా అనిపించింది మూవీ. సీతారామం తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాలో అంత అద్భుతంగా కనిపించింది మన హీరోయిన్, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎక్కడ వంక పెడతానికి అయితే ఎక్కడ లేవు భయ్య, ఎందుకంటే మంచి ఫ్యామిలీ స్టోరీ, గలీజ్ బూతులు లేవు, ఎక్కువ వైలెన్స్ లేదు, నార్మల్ ఫైట్స్ ఉన్నాయి, హ్యాపీగా మంచి వినసమైన సంగీతం ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. పరశురామ్ గారు అంటే తెలుసు, ఆయన మంచి ఫ్యామిలీ స్టోరీస్ తీసుకెళ్తాడు, అంత బాగా అనిపించింది. వంక పెడతానికి ఎక్కడ లేవు. వెన్నెల కిషోర్తో పాటు మన హీరో అలాగే హీరోయిన్, ఇంకో రోహిణి అటంగి అని ఓల్డ్ క్యారెక్టర్ అనమాట, ఆ అమ్మ బామ్మ క్యారెక్టర్లు వచ్చింది, ఆమె ఉండటం చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. చాలా నీ అమ్మ అని మనం నార్మల్గా అందరలేను, నార్మల్ అమ్మమ్మ నలగనతోగా, సో డైరెక్ట్ ఆ డైలాగ్ అనిపించింది అనమాట, అంత అద్భుతంగా అనిపించింది. అంటే టోటల్గా మనం ఇంట్లో ఉండి మన అమ్మ నాన్నలతో అక్క చెల్లెళ్ళతో మా అన్నలు వదులతో పిల్లలతో చూసుకొని వాళ్ళతో మనం ఎలా ఉంటాం, ఇంట్లో యాటిట్యూడ్గా మన బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మీద మన ప్రేమలు ఎలా ఉంటాయి, మనకు పెళ్లి లేట్ అయినా కానీ వాళ్ళను మన పిల్లలను చూసుకుంటే ఎంత అద్భుతంగా చూసుకుంటాం, అంత క్యూట్గా అనిపించింది అనమాట. మంచి ఫ్యామిలీ స్టోరీ, చాలా బాగుంది భయ్య. విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు, సెల్యూట్ విజయ్ దేవరకొండకి. టాలీవుడ్ హీరో వీడు లైగర్, బాలీవుడ్ బాయ్ వీడు లైగర్, కోలీవుడ్ కుంగి వీడు లైగర్, దక్షిణాది దాద వీడు లైగర్. ఫ్యామిలీ స్టార్, చాలా మంచి మూవీ, ఫ్యామిలీ అందరూ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ గీతా గోవిందం రేంజ్లో, ఫ్యామిలీ లెవెల్లో ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ్య. మంచి హ్యాపీ ఫ్యామిలీ స్టోరీ, అద్భుతంగా అనిపించింది. బూతులు లేవు, వైలెన్స్ లేవు, కూర్చొని హ్యాపీగా సినిమా అంతా అయిపోయే వరకు నానమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు కూడా తీసుకుపెట్టి పక్కన కూర్చోబెట్టేసి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు అనమాట, అంత అద్భుతంగా ఉంది మూవీ. థ్యాంక్ యూ. పంచులు నేను ఎందుకు చేస్తాలే సార్, మూవీ అయితే అంత లేదన్న. దిల్ రాజు గారు అయితే నేను ఆయన ప్రొడక్షన్ చూసి వచ్చినాను, బట్ ఏంటంటే నాకు కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు. అసలు సినిమా అయితే అంత అనిపించలేదు, బట్ ఇంటర్వ్యూల ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. సినిమా బాగా అనిపించలేదు, కొద్దిగా ఓ రకంగా ఉంది, మరి హెవీగా కాదు. ఏ రకంగా చెప్పండి? అదే సినిమా రకంగా ఉంది. ఓకేనా? సరేలే. సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కొద్దిగా ఏంటి అనే సాంగ్ కూడా నాకు గీతా గోవిందన్ ఎలా ఉందో అలాగే అనిపించింది. గీతా గోవిందన్ సినిమానే రీమేక్ చేసినారు అనిపించింది, అది కూడా అనిపించింది. ఇంకా అంత హెవీగా అనిపించలేదు. ఫైట్ సీన్స్ జయ్ బాలయ్య మన బాలయ్య బాబే గుర్తొచ్చినాయి. ఇంకా సినిమా అయితే అంత లేదు. విజయ్ దేవరకొండకి పెద్ద అనకుండానే అయింది. అన్న లైగర్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేశాను అంటే దిల్రాజు గారివే థియేటర్లు కాబట్టి కొడతాయి, ఎందుకంటే మళ్ళీ ఆయన థియేటర్లు కాబట్టి ఆ మాత్రం ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయన సినిమా ఉంది కాబట్టి. బట్ నాకైతే అంత అనిపించలేదు అనిపిస్తుంది నాకైతే. ఆమె యాక్టింగ్ బాగా అనిపించింది, బట్ కొన్ని లాజిక్లెస్ సీన్స్ కొద్దిగా హెవీగా ఉండేవి అనమాట. కొద్దిగా అవే కొద్దిగా కనెక్ట్ కాలే, కొద్ది ఇంకా కొద్దిగా మంచిగా కనెక్ట్ అయ్యే విధంగా ఇంకా కొద్దిగా చేంజ్ చేసి పరశురామ్ గారు తీసింటే బాగుండేది అనిపించింది. బట్ దిల్రాజు గారు ఎందుకు ఈ స్టోరీ ఇలా సెలెక్ట్ చేసుకున్నా నాకు అర్థం కాలేదు. ఓవరాల్ అయితే ఇది అన్న గీతా గోవిందం అంటే ఏంటి అనేది కొద్దిగా వస్తుంది, కొద్దిగా దాని సిమిలర్గా అనిపిస్తుంది అన్నమాట. రేటింగ్ 2.8.